సాయి చంద్ గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి కదా, ఈ సందర్భంగా ఆయన గురించి. సాయి చంద్ రాళ్ల చేత కూడా కన్నీరు పెట్టించగలిగినటువంటి గాయకుడమ్మా. అంత ఆర్ద్రత ఉంది ఆయన గొంతులో. ముఖ్యంగా ఆయన తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అమరులను, వాళ్ళ తల్లుల గర్భశోకాన్ని చాలా అద్భుతంగా పాడిండు. అట్లనే ఒకసారి ఆయన పాట విన్నాను, చాలా బాగా పాడుతున్నావు సాయి అని తీసుకొచ్చి నేను టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పాటించాను. అప్పుడు ఆ రోజు అక్కడ శ్రీకాంత్ సార్ తల్లి ఉంది, ఆమె అండ్ కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా, అంటే కేసీఆర్ గారు జనరల్గా కన్నీరు బయట పెట్టుకోరు, ఆయన దుఃఖం వచ్చినా ఆ కన్నీటిని బయట పెట్టరు, గుమ్మనంగా ఉంటారు. ఎందుకంటే నాయకుడు బేలగా కనబడొద్దు అనేది ఉంటుంది. ఆ రోజు ఆ మదర్ అయితే ఇక తట్టుకోలేని స్థితిలో ఆమె ఏడ్చింది. అట్లా అప్పుడు అతనికి బీఆర్ఎస్తో ఒక అనుబంధం ఏర్పడ్డది. తర్వాత హరీష్ రావు గారు ఆయనను బాగా దగ్గర తీసుకున్నారు. ఆ తర్వాత గాయకుడిగానే కాక నాయకుడిగా కూడా ఎదిగాడు, గిడ్డంగుల కార్పొరేషన్కు చైర్మన్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనూ ఒక పార్లమెంట్ సభ్యుడిగానో ఒక శాసనసభ్యుడిగానో చూస్తామని అనుకున్నాం. అర్ధాంతరంగా ఆయన గుండె ఆగిపోయింది. ఆయన లేని లోటు ఇవాళ స్పష్టంగా తెలుస్తున్నది. ఆయన సాంస్కృతిక ప్రదర్శన లేని సభల్లో ఆ సాయి లేని చోట ఒక శూన్యం కనిపిస్తున్నది. కనుక అట్లా ఒక గొప్ప ముద్ర వేసిండు సాయి. సాయి ముద్ర అజరామరంగా నిలిచిపోతుంది. తెలంగాణ గాయకులకి ఇది ఉంది, వాళ్ళు కేవలం కెరీరిస్టులు కాదు, ప్రజా ఉద్యమాల్లోంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు ఈ ప్రజలకు సంబంధించిన ఘర్షణలతో ఒక సంబంధం పెట్టుకొని ఉంటారు. కనుక అటువంటి సంస్కారం కలిగినటువంటి సాయి, అతని పాట ప్రజల తలుపుల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సో ఈరోజు ఉద్యమకారుడు గాయని నేపథ్యం కలిగిన సాయి చంద్ర గారి ప్రథమ వర్ధంతి ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఆయన గురించి మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన ముందున్నారు బొమ్మూరి రామూర్తి గారు. సో ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, సాయి చంద్ర గారికి మీకున్న సంబంధం, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది సార్? నిజంగా ఈరోజు సంవత్సరకం అయిందని నిజంగా ఎవరూ ఊహించలేదు. ఇది ఒక బాధాకరమైన రోజు. ఇలాంటి రోజులు రాకూడదని మాలాంటి కళాభిమానులు, కళా హృదయం గల వాళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది తెలంగాణ సమాజం, గొప్ప కళాకారుడిని కోల్పోయింది తెలంగాణ సమాజం, గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తిని కోల్పోయింది తెలంగాణ సమాజం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పాటని కోల్పోయింది. ఒక పాటకు ఉన్న ఔన్నిత్యాన్ని, పాటకు ఉన్న భావాన్ని మొత్తం అన్ని రకాలుగా కోల్పోయి ఈరోజు ఘోషపడుతుంది తెలంగాణ సమాజం. అంటే నిజంగా సాయి చంద్ లేని లోటు ఇంకా ఎవరు తీర్చలేరు. ఆయన ఒక పారే జలపాతం లాంటి, జలజల వారే కొన్ని పదాలు అలా జారువారుతూ ఉంటాయి ఆయన నోట్లో నుంచి. ఆయన గళము నిజంగా ఒక అద్భుత గానము, కోయిల కంటే ఒక గొప్ప గానమున్న అలాంటి నాయకుడు ఈ సమాజాన్ని కోల్పోవడం నిజంగా మాకు ఎంతో బాధకరం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, ఒక కళా హృదయం ఉన్న వ్యక్తులు కోల్పోతే నిజంగా సంవత్సరమైనా కానీ ఇంత వేల మంది, లక్షల మంది ఆయన కోసం, ఆయన హృదయం కోసం, ఆయన పాట కోసం ఇంకా తపిస్తున్నారు అంటే నిజం ఆయనకున్న గొప్ప ఆ సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు సాయి చంద్ గారు. వారు వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, మీరు ఒక ఉద్యమకారుడు, ఆయన కూడా ఉద్యమకారులు ఎన్నో రకాల వేల పాటలు పాడారు. సో మీకు ఆయనకు సంబంధం ఎలా ఉండేది సార్? అంటే ఓన్లీ కళా హృదయమే, మాకు తెలంగాణ ఉద్యమంలోనే కొన్ని లక్షల మందిని బంధుత్వంగా చేశారు, ఒక కుటుంబ సభ్యులుగా తయారు చేసింది ఒక తెలంగాణ ఉద్యమమే. ఈ ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమం కూడా ఇన్ని లక్షల మందిని కలుసుకునే భాగ్యాన్ని కలగజేయలేదు. కానీ ఒకే ఒక్క తెలంగాణ ఉద్యమం ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డను ఒక అన్నదమ్ములుగా, అక్కా చెల్లెలుగా, ఒక కుటుంబ సభ్యులుగా తయారు చేసింది తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సాయి చంద్ గారికి ఎప్పుడూ వారి పాటను, వారి మాటను వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.